ఏ సూత్రం పడుతున్నారు వేరే ఉన్న జీవనం
మనం పుట్టించినటువంటి వారు మరణించిన జీవించి ఉంటారని చెప్పారు. ఈ లోకంలో దేవుని సేవించి దేవుని ప్రేమించి ప్రత్యేకి దేవుని వద్దకు వెళ్ళినటువంటి దాసుల కొరకు ఈరోజు మనందరం కూడా పరిశుద్ధమైన దేవతల పూజను సమర్పిస్తున్నాం. శరీరం అనేది మట్టి నుండి వచ్చింది, మట్టికి అప్పగించి ఆత్మ అనేది ప్రాణం అనేది దేవుడు వచ్చింది కాబట్టి దేవునికి సమర్పిస్తున్నాం. నిర్మల హృదయులు తండ్రిలు వారు దేవుని సన్నిధిలో ఉంటారు, దేవుని దర్శిస్తారని ప్రభు చెప్పారు. మరి వీరి ఆత్మను దేవుడు శుద్ధీకరించాలని పరిశీకరించాలని ఈ లోకంలో జీవించిన అన్నాడు దేవుడు సిద్ధించుకుంటూ ఆరాధించుకుంటూ దేవుని మహిమపరుచుకుంటూ జీవించినటువంటి దాసమ్మ. మరి పరలోకంలో దూతల సమూహంలో కలిసి పునీతల సమూహంలో కలిసి ఖర్జూరం పట్టలు పట్టుకొని తల దుస్తులు ధరించి ఆ పరిశుద్ధుల సమూహంలో చేరాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు సేవలో మరణించిన వారు ధన్యులని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. మరి రోజు ఈ లోక యాత్ర ముగించుకొని పరలోక యాత్ర కొనసాగిస్తున్నటువంటి దాసనకు దేవుడు తిరిగి పరలోక రాజు భాగ్యాన్ని అనుభవించాలని, ఈ లోకంలో విడిచిపోయినటువంటి మరి భార్య బిడ్డలను తోబుట్టులను శ్రేయోభిలాసులు అందరినీ కూడా వదార్చాలని ఈరోజు ప్రత్యేక విధంగా భక్తి విశ్వాసంతో పూజలో దాసన కొరకు ప్రార్థిస్తున్నాం.
మనము క్రీస్తుతో మరణించి ఉండొచ్చు, ఆయనతో జీవితమని విశ్వసిస్తున్నాము. ఏదైనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరల మరణింపడని మనకు తెలియదు. మృత్యువులకు ఆయనపై ఎట్టి అధిపత్యం లేదు. ఇది ప్రభు వాక్కు. ఆయన సహాయం లేకుండా, ఆయన తోడు లేకుండా, ఆయన
అన్ననే కూడా చాలా మంది కూడా ఆయన దగ్గర తీసుకున్నవాడు. నిన్న ఇదే సమయంలో నేను విజయవాడ వెళ్ళినప్పుడు దాస్ గారు నాకు ఫోన్ చేశాను. ఇదే సమయంలో నిన్న ఒకటి 9 గంటల నుంచి ఇక్కడ మా స్కూల్ దగ్గర వాటర్ పైప్ టీ కొడుతుంటే ఆయన మొత్తం జేసీబీ తీసుకొచ్చి మొత్తం తవ్వించి ఆ పైప్ రిపేర్ చేయించి మొత్తం అది అయిపోయే వరకు కూడా అక్కడే ఉంది చేయించాను. ఇదే సమయంలో ఫోన్ చేసి ఫాదర్ గారు చేపిస్తున్నాను, మనకి క్రిస్మస్ పండుగకి చాలా ఇబ్బంది కలిగింది, వాటర్ వేసిన పైన కూడా ఆ పైప్ నీళ్లు వచ్చి మొత్తం గ్రౌండ్ అంతా కనిపిస్తుంది, ఇది చేపించాను. నేను సాయంత్రం వచ్చేటప్పటికి దాస్ గారు అక్కడ కూర్చున్నాను. నేను చెప్పాను చర్చి క్యాంపస్లో ఒక మంచి పని చేశారు దాస్. ఇంత మంచి పని చాలా గొప్పది, ఇది ఇది ఉన్నట్టయితే చాలా ఇబ్బంది అయిపోయింది. అవును బాధ చెప్పేసి మళ్ళీ జేసీబీ తీసుకొచ్చి మొత్తం ఉంచి మొత్తం సెట్ చేసి మళ్ళా సాయంత్రం కూడా ఇదే సమయంలో మాట్లాడి వెళ్ళిన తర్వాత మళ్ళా సింగింగ్ కోరియర్ ప్రాక్టీస్ వచ్చాను. ఆ సాంగ్స్ షీట్ కొన్ని తప్పులు ఉన్నాయి ప్రింటింగ్ ప్రెస్లో, ఆయన తీసుకొచ్చాడు. మన దీంట్లో తప్పులు ఉన్నాయి సజ్జీకరించాను సజ్జీకరించాను. ఆయన పాట ప్రాక్టీస్ వచ్చారు, మాట్లాడారు పాట ప్రాక్టీస్ అయిన తర్వాత గ్రౌండ్లో 9 గంటల దాకా మేమందరం కలిసి మాట్లాడతాం. ఉదయం పూట నాకు ఫోన్ రాగానే అసలు మాట లేదు, ఎందుకంటే రాత్రి దాకా మాట్లాడే వ్యక్తి ఈరోజు ఏమయ్యారు. కాబట్టి మేము నా సహోదరి సహోదరుగా ఈరోజు మనం క్రైస్తవులుగా మనందరికీ తెలుసు, కథోలికులుగా మనకు తెలుసు, మరణం తర్వాత మనకి ఇంకొక జీవితం ఉన్నది. మరణం అనేటటువంటిది ఎంత బాధకరమో మాటలో వర్ణించారు, దానికి డెఫినేషన్ లేదు. మరణం గురించి చెప్పాలంటే ఈ లోకంలో ఈ జీవితాన్ని వదిలిపెట్టడం, ఈ జీవితాల్లో ఉన్నటువంటి భయాలలో మరణం అనేటటువంటి ఒక పెద్ద భయం మనందరం. అటువంటి మరణం లోకం నుంచి విడదీస్తుంది. మరణం అనేది ఆత్మని శరీరాన్ని విడదీస్తుంది. పోయిన కాక అంతకుముందు సమాధానం వాకు ప్రపంచంలో మనం పుట్టిన తర్వాత తల్లిదండ్రులు వదిలిపెట్టేస్తారు, చనిపోతారు, మన బంధువులు చనిపోతారు, అన్నదమ్ములు చనిపోతారు, ఆఖరికి భర్త గారిని భార్య గారిని చనిపోతారు. ఆఖరికి అందరూ విడిచిపెట్టిన తర్వాత మనల్ని మన శరీరం కూడా విడిచిపెట్టారు. మరణం అంటే మన శరీరం మనం విడిచిపెట్టడం, మన శరీరం మనం విడిచిపెట్టి అది కూడా ఆ అడుగులు మట్టిలో వెళ్ళిపోయి ఆత్మ ఒకటే ఉంటుంది. ఈ ఆత్మ ఏమవుతుంది? మనం వేసుకునే దానికి సమాధానం చెప్పాడు. ఆత్మ దేవుడు దగ్గరకు పెట్టాలి, దేవుడు చేసినటువంటి ఆత్మ, దేవుడు ఇచ్చినటువంటి ఊపిరి, ఆయన పోసినటువంటి ఊపిరి మళ్ళా దేవుడి దగ్గర పెట్టాలి. అదే నిత్య జీవితం, అదే యక్షణాదాయం, అదే ప్రభు చెప్పాడు. మరణం తర్వాత ఏం జరుగుతుంది? మరణించిన వాళ్ళు కూడా ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళారు అనే ప్రశ్నకి యేసు ప్రభువే దానికి సమాధానం చెప్పాడు. మరణించేటువంటి వాడు మరలా నిత్య జీవితం ఉంటుంది. క్రైస్తవుడు అనేవాడు కథోలిక్ అనేటటువంటి విశ్వాసం చేసే సత్యం, మన విశ్వాసాన్ని మనం విశ్వసించే సత్యం, నేను నిత్య జీవాన్ని విశ్వసిస్తున్నాను. అప్పుడు మనం విశ్వసించేది నరకంలో మోక్షంలో ఇతర స్థలంలో మనకు తెలియదు. యేసు ప్రభు వచ్చిన తర్వాత మనకు తెలుసు, యేసు ప్రభు చెప్పిన తర్వాత తెలుసు, తల్లి దేవుడు గురించి కూడా మనకు తెలియదు. యేసు ప్రభువే చెప్పాడు, ఇది మన తండ్రి ఉన్నాడు, నేను తల్లిదండ్రులకు పెడతానని చెప్పాడు. కాబట్టి మీ నా సహోదరి సహోదరా, ఈరోజు నాకు ఎంత బాధతో ఎంత దుఃఖంతో ఉన్నటువంటి మన దాసు గారి గురించి మనం చేయవలసింది ప్రార్థన, దాసు గారి గురించి మనం చేయవలసింది దీవెన గురించి ప్రార్థించడం. దీని ద్వారా దేవుడు తన ఆత్మను నిత్య విశ్రాంతిని కలిగించాలని, మోక్షరాజ్యం ఇవ్వాలని, ఏమైనా చిన్న చిన్న లోపాలని క్షమించి తనకి నిత్య విశ్రాంతి ప్రసాదించాలని మనం ప్రార్థించాం. అంత మాత్రమే మనం చేయాలి. గడిచిన సమయాన్ని వెనక తీసుకురాలే, రాబోయేటువంటి సమయాన్ని ముందుకు తీసుకురాలే. టేప్ రికార్డు లాగా వెళ్ళడం చేయడం, ఫార్వర్డ్ చేయడం, జీవితాన్ని జీవించాలి.
కానీ ఒకటి మాత్రం నిజం, మరణించడం అనేది నిజం. నీవు కానీ నేను కానీ ఒక రోజు కదా, రెండు రోజులు కదా, ఒక సంవత్సరం కదా, కానీ నీవు నేను మరణించాల్సిందే. ఇది సత్యం, ఇది జగబలిగిన సత్యం. మనకంటే ముందు చాలా మంది మన సమాధులు పడగలిగితే మనకంటే ముందు
ముఖ్యంగా రాష్ట్ర అంతిమ నిర్మాణ వేపు ఆయన మోక్ష రాజ్యాన్ని నిత్యవేసినందుకు ఇవ్వాలని మనం ప్రార్థించాము. ఈ యుగ పూజ దాస్ గారి ఆత్మశాంతి కోసం, నిత్యవేసిన కోసం, ఆయన మోక్ష రాజ్యాన్ని ఇవ్వడం కోసం ప్రార్థిస్తూ మరొకసారి దేవుని యొక్క పవిత్రమైన పూజ దేవస్థానంలో కుటుంబ సభ్యులతో కూడా పూర్తిగా నీ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా
ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవం పోసి పవిత్రపరచుచున్నాము. ప్రపంచమంతటా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నాము. కావున ఈ కార్యక్రమాన్ని సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా మీరు పవిత్రపరచి మార్చుకొనుచున్నాము. ఈ విధమున ఇది మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములో అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచరణను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పములందుకొని నీకు కృతజ్ఞతాపత్రములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచ్చును. ఇట్లనేవి మీరందరూ దీన్ని తీసుకొని భుజింపు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఈ లోకంలో యాత్ర చే విశేషాలను
నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ బాబు గారిని, ఆ దోస్తు రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందు ప్రేమ మీ చెంత ప్రకారం మీ సమకూమన చేరున్న ఈ ప్రజల మరణాలను దయగల తండ్రి నరదశలో చదివిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకున్నాను. ఓ ప్రభువా, మీరు ఈ లోకము నుండి పిలుచుకునిన అమరలపూడి దేవదత్తం, అమరలపూడి రోజమ్మ, అమరలపూడి దాసు అను మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకును. మరియు ఉత్తరించు స్థలంలోని ఆత్మలకు, దిక్కుమూకు లేని ఆత్మలకు నీ విమోచనను ప్రసాదింపును. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో పాచస్త్రేతరు ఆయన ఉత్న మహిమలో పాల్గొనుగా, అప్పుడు మృతులను శరీరములు లేపెడు క్రీస్తు, మా దీన శరీరములను ఆయన మహిమ గల శరీరమును పోలి ఉండటట్లు చేయునని మేము విశ్వసిస్తున్నాం. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీకు ప్రియమునొచ్చినటువంటి ఈ లోకమును వీడిన వారందరినీ రైతు మీ రాజ్యంలో చేర్చుకును. మేమును అతడ చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుతూ కాక, అప్పుడు మీరు మా కన్నీటిని అందరినీ తుడిచివేయుదురు. ఆనాడు మా దేవుడైన మిమ్ము మీ నిజ రూపమును మార్చగలుగుదము. మరియు మేము మేము పోలి ఉండి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా సర్వకాలము మిమ్ము స్తుతించదము. అతని ద్వారా మీరు సకల మేలు లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా సర్వశక్తి కలిపిన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమైన మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, దానికి కావలసినటువంటి ఉపశమనాన్ని దయచేయాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. పాపములను పరిహరించడానికి క్రీస్తు ప్రభువు ఆయన విందుకు పిలువబడిన వారు కన్నీటి
మరి ఎంఎల్సి గారు అరుణ్ కుమార్ గారిని, అదేవిధంగా ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రావు గారిని, అదేవిధంగా వివిధమైనటువంటి మన వైఎస్ఆర్సిపి నాయకులు, ప్రతిపక్ష నాయకులు అందరికీ కూడా పేరు పెరగడం ధన్యవాదాలు. అదేవిధంగా కూడి ఇచ్చేసినటువంటి బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇక సమాజ కార్యక్రమానికి అందరం బయలుదేరుతాం. అదేవిధంగా దిన కార్యక్రమాన్ని మేము తప్పనిసరిగా అందరికీ కూడా మరి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతాం. దాంట్లో కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు మన మధ్యన పదలూరు అమెరికాలో ఉన్న దాస్ గారి విగ్రహాలు ఆయన ఫోన్ చేశారు. ఎంత బాధతో అమెరికా నుంచి రాలేకపోతున్నాను, 3 రోజులు ప్రయాణం అన్నారు. సో మరొకసారి మన రూపు విజయ మాత్రానికి జోషికి, శేఖర్ ఇంకా కుటుంబ సభ్యులు అందరూ కూడా మరొకసారి మన విషయాల నుంచి మన కుటుంబాలందరూ తరఫున ఓరట్టుకోవాలని దేశమని కండోలెన్స్ ఇస్తూ దాస్ గారి ఆత్మశాంతి కోసం మనం చివర అంతర్యాత్ర ప్రారంభించుకున్నాం. మరొకసారి శేఖర్ జోషి కళ తరఫున ఈరోజు దీపావళి జరిపించడానికి వచ్చినటువంటి మన ప్రొవిన్షియల్ ఫాదర్ కరెక్ట్ సపోర్ట్ చేసి ప్రొవిన్షియల్ ఫాదర్ జయలత్ గారికి, అదేవిధంగా వారి సెక్రటరీ ప్రొవిన్షియల్ సెక్రటరీ ఫాదర్ మధు గారికి, అదేవిధంగా సిబివి నగర్ నుంచి వచ్చినటువంటి ఫాదర్ త్రిలోకి దాస్ గారికి, బోర్డర్ జిల్లా నుంచి వచ్చిన ఫాదర్ వినయ్ గారికి, అదేవిధంగా ఈదుల్పూర్ నుంచి అభినందించినటువంటి శరత్ ఫాదర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా పెనమలూరు నుంచి వచ్చినటువంటి నీ కుమారుడు తన శరీరం మేఘహారముగా ప్రసాదించిన దివ్య సంస్కారమునందు ఇహలోకపు యాత్రకు కావలసిన ఆహారము మా కొరకు సిద్ధపరచను. ఆ యాత్రతో శక్తిని పొంది జీవించి ఆ తర్వాత మరణించిన మా సహోదరుడు దాసు నిత్య చీరకు వల్లవద్ద క్రీస్తు విందులో బాధితుడైనట్లు అనుగ్రహించు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మన నాదుల యేసు క్రీస్తు తండ్రి దేవుడైన సర్వేశ్వరుడు స్తుతించబడును గాక. ఆయన దయగల తండ్రి ఓదార్పు ఆయన మన మాటలు ఓర్పించేవారు. నిత్య విస్తారం చేయమని ఓ ప్రభువా
శాంతి కాకలు మీ రాష్ట్రంలో చేరుకుని మీ పుణ్యత సభ పాపని మా ప్రభుత్వం సర్వమైన సర్వేశ్వర దయగతండి మీరు మాయ అనంత ప్రేరణ కలిగి ఉన్నారు శోభించు మీ దాసులపై స్నానం చూపించమని ఓ సర్వేశ్వర మాకు శారీరకంగా బలంగా ఉండి ఈ లోపల పూజలు చేసి మీ శాంతి వెలుగులను పెట్టుకోండి మీ కుమారుడు మా పాపాలను విశ్వసిస్తూ మా పాపాలను మరణించి మృత్యు చేయలేను తన పూర్ణ ప్రాణం మా పూజలు చేయాలని సాధించుకొని ఆ కారణంలో ఆయన కలుసుకోవడానికి ఉత్సాహంతో కూర్చుంటున్నాము ఈ లోపల మరణాన్ని మేము సంపూర్ణ సంతోషంతో మా సోదరి సోదరులతో సర్వమందు అయితే
పుల్లయ్య గారు అట్టేయాలండి, అట్టేయాలండి పుల్లయ్య గారు. మీరు అరే చెప్పులు వేసుకుని ఎక్కడ కూడా దిగురు, దిగురు. అరే ఇటు రారా, అడ్డ ఉన్నావు చెప్పులు వేసుకుని ఎక్కువ అన్ని పక్కరా. ఇప్పుడు చెప్పు ఒకటి రాగండి, కంగారు పాడ చాలా తీసిన పాడలు ఒకటి రాగండి, పక్కన రెండు వందలు వదిలిపెట్టండి. క్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన అందరూ కలిసి చెప్పుకుందాం. పరలోకం సర్వేశ్వర స్వామి క్షమించినప్పుడు కూడా మీ యొక్క చిత్త స్వభావమే, అందువల్ల నేను ఈ లోకము నుండి పిలువబడిన మీ యొక్క దాసుడు అమరకుడు దాస యొక్క ఆత్మను శత్రువుడు కోసపరచకుండా మీ యొక్క ఆత్మ ఆత్మను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళండి. దేవుడు వారు అత్యంత విశ్వాసంతో నమ్మి ఉండడం వల్ల ఈ ఆత్మ పాతాల యాత్ర అనుభవించకుండా నిత్యానందాన్ని మోక్షాలు పొందడం పరిశుద్ధ దేవదూతలు దాన్ని చేపట్టి తీసుకొని పోయి మీ సమూహంలో తీసుకొచ్చే బాధ్యత దేశమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, దేవదేవి చిత్తమును భక్తి అంగీకరించింది, వీని తప్పులకు తగిన దండను అనుభవించకుండా మన్నింపును దయచేయమని, మోక్షవాసంతో కూడా మోక్ష రాజ్యం ముందు మిమ్మల్ని స్థుతించి మృతి పొందినటువంటి మీ దాసుడైన అమరపూడి దాసకు మీ యొక్క మోక్ష రాజ్యాన్ని నిత్య విశ్రాంతి ప్రసాదించమని మా ప్రభువైన తీర్చి ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి. వారిద్దరు నిత్య విశ్రాంతి దయచేయండి, ఇతర సమాధానం విశ్రమించుగాక, ఇతని యొక్క ఆత్మ విశ్వాస యొక్క ఆత్మ సందేశం దయ వల్ల సమాధానం విశ్రమించుగాక. ప్రభు మీతో శక్తి గల సర్వేశ్వరుడు పిత ఇతర పవిత్ర దాసు యొక్క పాపం క్షమించి దానికి మోక్ష రాజ్యాన్ని నిత్య విశ్రాంతి ప్రసాదించేదిగాక. ఒకసారి చూసుకోండి పైకి రానండి, ఇద్దరిని మీరిద్దరు పైకి రండి, తీసారా నాకు నేమాకండి అప్పుడే ఓకే.
ఏంటి కొబ్బరికాయలు అక్కడ ఉన్నాయి, అక్కడ ఉండి చూడు. ఇంకా కొబ్బరికాయలు అక్కడ ఉన్నది అమ్మా, అక్కడ పెట్టి చూడు కొబ్బరికాయ. పైన తనక పైన కనిపిస్తున్నామా? అజయ్ కొంచెం ఈ కడ్డి నెట్టేశారు. అక్కడ నుంచి ఉంటాం. మరి ఉందది మీరు అందరూ తర్వాత అందరూ మొదలు పెట్టుకోండి. జై శ్రీ అయ్యా. బేషన్ పెట్టి సంచి మీద పెట్టు, దత్తు దాంట్లో మాకు మళ్ళీ కొట్టి పక్కన పెట్టు. సరే మళ్ళీ వివరిస్తానా? కానీ ఇటు రమేష్ ఇచ్చి ఇదే ఎందుకన్నా తొద్దులా సిస్టర్. అయ్యో కష్టం అన్నా, బొట్టడం బొట్ట కొట్టుకుంటారా మీ తాతగారు కొబ్బరికాయ? మన వాళ్ళు ఏమైనా కొట్టుకున్నాయి వాళ్ళిద్దరు జిరాక్స్ చేతో వాడిని అమ్మాయిని వాళ్ళు కొట్టమన్నమ్మా. కొట్టిన కొట్టిన వాళ్ళకి తెలియదులే. జోష్ అన్నయ్య మీరు కొట్టుండే కన్నా మీరందరికి ఎవరైనా కొట్టుకోవచ్చు. దాదుగారు మనవడు ఆయనే కదా, ఇద్దరు నాలుగు గంటలు వీడి గురించి చేయకూడదు.
అందరు కొట్టుకోండి. పుల్లయ్య గారు ఇక్కడ పుల్లమ్మ ఇక్కడ పుల్లమ్మ పోయినాయండి. అక్కడతో కొట్టిపోతే దాసాలు లావలేదు, ఇబ్బంది పెడతాడు. అది పుల్లలు పిలవండి. పోయిండు అనుకోండి, పిలుస్తా రాగరా. అక్కడ పెద్ద అక్కడ ఏమేమి పర్లేదు ఏంటి అరే పూ బతి పూ అనే దండి దండలు తేలా ఉన్నాయి కదా. ఎక్కడి నుంచి చేయండి అన్న పర్లేదు. పొలే గారు కొబ్బరికాయ కొడుకుండ్రా పొలే కదా పట్టిండి పట్టుకో. అమ్మాయి అది కొట్టిపోతే మళ్ళీ సాయంత్రం అమ్మాయి గ్యారంటీ కడుగుతుంది. వాళ్ళిద్దరు సాయంత్రం రోజు టిఫిన్ చేయడం మొదలెట్టే పొలమా కొట్టుమా కొబ్బరికాయ. వాళ్ళిద్దరే మెయిన్ కొట్టుమా దండం పెట్టుమా. 24 గంటలు షార్ట్ పెట్టింది ఓకేమా. దేవుడు అరే మొహం లేదండి మళ్ళీ దిగుతున్నావు నువ్వు. పైకి ఎక్కను మళ్ళీ వెళ్ళు. ఆ కొబ్బరికాయలు దత్తు కింద పట్టి మొత్తం తీసినా పక్కన పక్కన పెట్టినాను బాగా. ఇప్పుడే పూల పడ్డాను. కానీ కానీ నానా 5 రేట్లు మళ్ళీ బండ్లు వేసి లాగిందా అర్థం కొట్టాలి.
చాలండి దానిలో దానిలో ఇక కూర్చోండి రమేష్ సమాధానం సమాధానం కూర్చోండి.
కూర్చోండి, గల్లీ కూర్చోండి, అక్కడే కాళ్ళ దగ్గర కూర్చోండి. Thank you.